అక్కడ మీద చెప్తాడు, బ్యాన్ కొంత మీద చెప్తాడు. ముందు కానీ పర్లేదు, నువ్వు ముందు మనం అందరికీ నమస్కారాలు. మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది, ఓకే. చాలా మంది వినబడాలి, ఊ కొట్టాలి, నా వైపే చూడాలి, నా మాటలు వినాలి, అప్పుడే నేను మీతో మాట్లాడగలను, ఎందుకంటే మన మైక్ సిస్టమ్ లేదు. ఓకే, గుడ్. సో అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు జనసేన మెంబర్షిప్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. జనసేన మెంబర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో మన పార్టీ పెట్టారు, జనసేన పార్టీ పెట్టారు. దీని గురించి మీరందరూ ముందు తెలుసుకున్నాకే మెంబర్స్గా అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు జనసేన పార్టీ అన్నది, సపోజ్ ఒక ఇప్పటివరకు ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఒక కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాం, అది మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పార్టీ పెట్టారు, ఆ పార్టీ అలా కంటిన్యూ అవుతుంది. అలాగే బీజేపీ పార్టీ ఉంది, వాజ్పేయి గారు ఉండేవాళ్ళు వేరే జనసంఘం అనుకున్నారు, వాళ్ళు అలా పార్టీ పెట్టారు, ఆ పార్టీ అలా రన్ అవుతుంది. సో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టాలనుకున్నారు, ఎమ్మెల్యే సీఎం అవ్వాలనుకున్నారు, ఆయన పనులు ఆయన పార్టీ పెట్టుకుంటూ వెళ్ళారు. కారణం వాళ్ళ నాన్న రాజు చనిపోయారు కాబట్టి నేను ఆ పార్టీ పెట్టాలి అని. మన నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీ పెట్టారు, దాన్ని కంటిన్యూ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. బట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన మనందరికీ కూడాను ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి, ఒక పెద్ద నటుడు, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు అయినప్పటికీ కూడా ఆయన జీవిత చరిత్ర మనకు తెలిస్తే, ఆయన ఎప్పుడు కూడా సినిమాలకి రావాలి అన్న ఆలోచన కంటే ఈ సమాజం కోసం మనం ఏం చెయ్యాలి అనే ఆలోచనతో, సమాజం కోసమే ఏదో ఒక పని చెయ్యాలి అనే ఒక ఆలోచనతో, ఒక ప్రజల కోసం ఒక ఆర్మీ అని కానీ, లేకపోతే ఒక సోషల్ మూమెంట్స్ తీసుకొని రావడం కానీ, ఒక పుస్తకాలు చదవడం కానీ, సినిమాలకి నేను దూరంగా ఉంటాను, నా కెరీర్ని వేరే రకంగా చేసుకుంటానని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా, యూట్యూబ్లో చూసిన వాళ్ళకైనా, ఆయన హిస్టరీ చదివితే అర్థమయ్యేది, ఒక సమాజ హితం కోసం, ఒక సమాజంలో ఒక మంచి తీసుకురావడం కోసం, ఒక సమాజంలో ఒక మార్పు తేవడం కోసం ఆయన మొదటి నుంచి కష్టపడే వ్యక్తి, సమాజాన్ని ఒక మంచి ఆలోచనతో ఆలోచించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన అధికారం కోసమో ఏదో ముఖ్యమంత్రి అయిపోదామని ఏ రోజు ఆయన మాటల్లో చెప్పలేదు, ఈరోజు కూడా ఆయన మాటలు చెప్పలేదు. బట్ ఆయన చెప్పుకున్నది ఏంటి, ఆయన కోరుకున్నది ఏంటి అంటే, ఆయన సినిమాల్లో చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళగలిగాడు. కారణం ఏంటంటే, ఏదో ఒకటి కెరీర్ ఎంచుకోవాలి కాబట్టి, వాళ్ళు సినిమా ఫ్యామిలీ కనుక అందులో పవన్ కళ్యాణ్ గారు ఉండడం, ఆయన పెద్ద హీరో అవ్వడం, సూపర్ పవర్ స్టార్ అవ్వడం, మన ప్రజలందరూ కూడా రాష్ట్ర దేశం ప్రపంచం మొత్తం మీద ఆయన కొన్ని లక్షల కోట్ల మంది జనాలు అభిమానులు అవ్వడం, ఆయన కల క్రేజ్ పెరిగింది ఒక హీరోగా. బట్ ఒక వ్యక్తిగా ఆలోచిస్తే, ఆయన లాస్ట్ 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టినా కూడా, ఆయన పోటీ చేసినా కూడా గెలవకపోవడం వలన గెలవలేదు. గెలవకపోయినప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఒక మంచి మాట, మనందరినీ ఆలోచించే మాట, మనందరం ఎందుకు ఆయన అభిమానులం అవ్వాలి అనే మాట, అసలు మన జనసేన పార్టీలోకి ఎందుకు చేరాలి అనే మాట, అసలు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎందుకు నమ్మాలి అనే ఒక మాట ఆయన నాతో అన్నమాట మీ అందరితో షేర్ చేస్తాను. అదేంటి అంటే, డాక్టర్ గారు నేను ఓడిపోయాను, జనాలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ ఓడిపోయారు, అంటే రాజోలు గెలిచిన పక్కన పెట్టండి ఓడిపోయినట్టే, నరేంద్ర మోడీ గారు పిలిచారు, వెళ్ళాను, మాట్లాడాను, పవన్ ఈ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే రాజ్యసభ మెంబర్ ఇస్తాను, నువ్వు సార్ నేను క్యాబినెట్లో తీసుకుంటాను, నువ్వు క్యాబినెట్లోకి వచ్చే పార్టీని ఇంకా నువ్వు బాగా నడిపించగలవు అని చెప్పారట. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారంట, నేను పార్టీ అధ్యక్షుడు కాబట్టి మీరు నాకు టికెట్ ఇస్తారు, నేను రాజ్యసభ మెంబర్ని అవుతాను, నేను సెంట్రల్ మినిస్టర్ని అవుతాను, నేను ఏదో నా కోరిక తీర్చుకుంటాను, ఒక జడ్ప్లస్ సెక్యూరిటీతో తిరుగుతాను. కానీ నన్ను నమ్మి 175 నియోజకవర్గం, మిగతా 174 నియోజకవర్గాల్లో జనాలందరూ పోటీ చేశారు, వాళ్ళందరూ కూడా ఓడిపోయారు, వాళ్ళకి నా సపోర్ట్ నేను ఎక్కడి నుంచి ఉంటుంది, వాళ్ళు ఓడిపోయాను బాధ ఉంటుంది, ముఖం ప్రజలకి చాటేసేసి వాళ్ళు ఇంట్లో కూర్చుండిపోతే నేను రేపు పొద్దున పార్టీ నేనేమి నడిపించగలను, ఓడిపోయినా నాకు ఫీలింగ్ లేదు, నేను ఓడిపోయినా కూడా రెండు దగ్గర నేను ఓడిపోయినా కూడా అధికార పక్షంలో ఉన్న నాయకులు నన్ను మెయిన్ డ్రైవర్ ఎప్పుడైనా ఆడితేళ్ళాల్సిందే. ఆ
చూసాను మంచి గురు ప్రసాద్ గురు ప్రసాద్ రావణ గురు సినిమా తీసుకున్నా ఫోన్లోనే.